Back to news. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ క్రూర రాజకీయాలకు కేంద్రంలోని బీజేపీ వత్తాసు పలుకుతోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సెట్టిబలిజ సామాజిక వర్గం చేస్తున్న రిలే దీక్ష 31వ రోజుకు చేరింది. ఈ రిలే దీక్షకు సంఘీభావం తెలిపిన పితాని సత్యనారాయణ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని జగన్ రెడ్డి నియంత్రణలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వైసీపీ పార్టీలు కలిసి రాష్ట్రంలో కుమ్ముక్కి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబు విడుదలయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని పితాని సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ నంద్యాల ప్రచారంలో భాగంగా మరి ప్రచారంలో ఉండగా అక్రమంగా మరి యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ననో మొన్ననో తన కార్యకర్తల సమావేశంలో స్పష్టంగా బీజేపీ డైరెక్షన్లో నేను పనిచేస్తున్నానని చెప్పడానికి అటు ఇటు కాకుండా మాట్లాడు. మాకున్న ఆలోచన ఏంటంటే రెండు కుమ్మక్క రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాయి. అప్రజాస్వామికుడిగా ఈవేళ పరిపాలన బయటికేమో తేనెగనిగా మాట్లాడుతుంది బీజేపీ ఈ రాష్ట్రంలో మాకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి, కానీ జగన్మోహన్ రెడ్డి క్రూర రాజకీయాలకి బీజేపీ వెనకాల వత్తాసు పలికింది, వత్తాసు పలుకుతుందని చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కొన్ని పలుకులు దానికి నిజ నిర్ధారణ అవుతున్నాయనే విషయాన్ని కూడా